मार्गापुर मार्गापुर स्वामी वरकुंडा चेन्नकेश्वर स्वामी गुड़ ने चूपा फुल एंजॉयमेंट अड़ा स्वामी बहुत चूदमा मार्गापुर दार मन की वेंकटेश्वर स्वामी कनबड़ता आलंकान पल्ल वेंकटेश्वर स्वामी वेंकटेश्वर स्वामी 108 फीट तो मन की दर्शन वेंकटेश्वर स्वामी अच्छे फुल चक्कर अदी वे वेंकटेश्वर स्वामी चूँगी असल पॉइंट कैसे ब्यूटिफुल चक्कर मेर कड़पकोस्ते खचिंग स्वामी दर्शन मन इकते मार्कापुर वेलिपोदा इकड मार्कापुर दार पच्चनी वरिगड्डी इंका कोंडलू वना अंटे ना मीन अडवी अडवी इंत ब्यूटिफुल नेचर नी चूस्तुंटे आहा अंटे फील आ नेचर नी चूस्तुंटे असल सूपर उंटुंदी गाइस नेचर ఈ మార్కాపురం వెళ్ళే దారిలో మాత్రం సూపర్ అంటే సూపర్ నేచర్ ఆ సన్సెట్ చూడండి ఎంత బాగా చూడండి దారిలో దారి పొడుగునా మంచిగా చెట్లు అన్ని వెళ్తుంటే ఆహా అబ్బా ఇప్పుడు మనం చెట్లల్లో ఉన్నాం అడవిలో ఉన్నాం ఎంత బాగుంది ఎంత మనకి మనిషికి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంక మాటలు చెప్పలేము అన్నమాట ఇప్పుడైతే మనం ఏదో తోరణంకి వచ్చాము వెళ్దాం పదండి ఇప్పుడైతే మనం రాయలసీమ ఎక్స్ప్రెస్ రోడ్డుకైతే వచ్చేసాం గడప దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్ అనమాట ఇది దీని పేరు ఏదో గుర్తుంది కానీ వెళ్ళిపోదాం మనం మన రూట్కి వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగా అసలు రూట్ అనేది చాలా బాగుంది చూడండి రూట్ మనం వెళ్ళే దారి ఎంత బాగుంటుందో అసలు ఇప్పుడైతే చూడండి వరి వచ్చే వరిగడ్డ వచ్చేసింది పొలాలు చూడండి ఎంత 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 ఎక్సైట్మెంట్ గా ఉంది అది చూస్తుంటే మా ఊరు బేస్తవారిపేట బేస్తవారిపేటలో మా డాడీ పుట్టాడు చదువుకున్నాడు అనమాట నేను కాదులేండి కాకపోయినా చాలా హ్యాపీ ఉంది నేనైతే బేస్తవారిపేటను చూసినందుకు మా బేస్తవారిపేట అనమాట ఇది మీరు చూసేసారు నాకెంతో హ్యాపీగా ఉందన్నమాట ఇప్పుడైతే మనం మళ్ళా రోడ్డు వైపుకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే చూడండి మళ్ళా బేస్తవారిపేటలోనే ఉన్నాం దారిలో వెళ్తున్నాం అనమాట ఇంకా వెళ్తూ 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 ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాం మార్కాపురంలో ఉన్నాం అనమాట మార్కాపురం నుంచి సడన్ గా మేమైతే చెన్నకేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం కదా కానీ అది ఫైవ్ కి తెరుస్తామన్నారు అందుకే మాకైతే త్రిపురాంతకం అయితే అనుకున్నాము త్రిపురాంతకం అయితే వెళ్తున్నాం ఫస్ట్ ఇది వర్క్ ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి వర్క్ చేసుకుంటున్నాం ఓకే అయిపోయిన తర్వాత త్రిపురాంతకం దారిలో కలుద్దాం మరి మనం త్రిపురాంతక రోడ్ ఘాట్ రోడ్ లో ఉన్నాం అన్నమాట ఇది కొండ చిన్నదే ఘాట్ అన్నమాట చిన్న ఘాట్ కానీ వ్యూ పాయింట్స్ అందం ఆ నేచర్ వెళ్ళిపోతుంటే ఆహా అనిపిస్తుంది అనమాట చూడండి ఆ కొండ ఎక్కుతున్నాం అనమాట ఇప్పుడు మేము ఎంత బాగా అసలు కొండ చిన్న ఘాటే కానీ నేచర్ మాత్రం ఆ పైకి ఉంది శివుడి దగ్గరికే ఉంది ఇప్పుడు చూడండి సూర్యుడు ఎంత బాగున్నాడు అసలు ఇప్పుడైతే ఇంకో సైడ్ వ్యూ పాయింట్ అయితే వచ్చాము వ్యూ సైడ్ అనమాట ఇది ఇప్పుడైతే మనము శివుడి దగ్గరికి అయితే వచ్చేసాం శివుడి గుడి శ్రీ త్రిపురాంతకేశ్వరుడి గుడి ఎక్కితే వచ్చాం చూడండి ఇప్పుడైతే పార్కింగ్ లో ఉన్నాం త్రిపురాంతకేశ్వరుడి పార్కింగ్ అయితే వచ్చేసాం ఇదిగోండి ఇది అనమాట అవుట్లుక్ అనమాట త్రిపురాంతకేశ్వరుడి గుడి అవుట్లుక్ అనమాట చూడండి ఎంత అసలు భలే ఉంది కలిసి అసలు ఇంకా మీరు గుడిని చూడలేదు ఆ చూడండి అసలు ఆ బ్యానర్స్ పెట్టారు ఆ బ్యానర్స్ లో చూడండి మీరు చూస్తే గాయస్ ఇప్పుడైతే మేము త్రిపురాంతకి అయితే వచ్చేసాం ఇక్కడైతే మేము శివుడిగుడిలో ఉన్నాము శివుడిగుడికి అయితే వెళ్ళిన తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం ఇక్కడ వచ్చేసి శివుడిగుండ్రి శివుడిగుడి అంటే అనమాట గాయస్ శివుడి గుడిని చూడండి ఎంత బాగుందో అలాగే దీని వ్యూని చూడండి సూపర్ ఉంది మస్త్ ఇది దిల్కుషిలా ఉందన్నమాట మనమైతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం శ్రీశైలానికి నాలుగు ముఖ ద్వారాలు ఉంటాయి ఆ నాలుగు ముఖ ద్వారాలో తూర్పు ముఖ ద్వారం వచ్చేసి ఈ త్రిపురాంతకి అన్నమాట ఈ త్రిపురాంతకేశ్వరుడి స్థల పురాణం ఏంటంటే త్రిపురాసులని శివుడు ఇక్కడ చంపాడు అందుకు దీనికి త్రిపురాంతకం వచ్చింది అలాగే ఇక్కడ చూడొచ్చు ఆ స్థల పురాణము అంతా ఉందన్నమాట దీంట్లో మీరు
చూడొచ్చు. ఆ గోపురం చూస్తుంటే గలందన్నమాట, మనసుకంత హాయిగా ఉంది. నేను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు అక్కడ. అదే ఆ ప్రదోష వేళ, కార్తీక మాస శివదర్శన, నా జన్మదినం. ఇక్కడైతే మేము కార్తీక మాసం అని దీపాన్ని అయితే వెలిగిస్తున్నాం. ఆవు నీకు ఆవు నెయ్యితో తయారు చేసిన దీపం అనమాట. ఆరతి అయితే ఇస్తున్న అగరబత్తిలతో నేను, అలాగే మా నాన్నకి ఇస్తాను. మా నాన్నకి ఇస్తున్న పెట్టు డాడీ అని ఇది చూడండి. గుడి గర్భగోపుర అనమాట ఇది చూడండి. గుడి అసలు శ్రీచక్రం రూపంలో గుడిని అయితే ఫుల్ చెక్కారనమాట. చూసుకోవచ్చు మీరు శ్రీచక్రం రూపంలో మొత్తం 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 అలాగే ఉంది. శ్రీచక్రం మీద ఆ శివుడు నిలబడున్నాడు. అంటే మీరు చూసుకుంటే శ్రీచక్రం ఉందన్నమాట అమ్మవారి దగ్గర. చూపిస్తాను నేను అది, ఒకవేళ చూపించలేనేమో తెలీదు, కానీ అక్కడ శ్రీచక్రం ఉన్నాయి అమ్మవారి దగ్గర. ఇది శ్రీ చెన్నకేశ్వర స్వామి వారు దేవాలయం. మీకు కనపడకపోవచ్చు, కనపడుతుంది అనుకుంటున్నా, కానీ అది చెన్నకేశ్వరుడి గుడి. ఇది అంత ప్రదక్షిణ అయితే మేము చేస్తున్నాము. ఇది తామర కరుణ రససిద్ధి గణపతి అనమాట ఇది. నేనైతే ఇక్కడ గుంజీలు అయితే తీశాను, ఎందుకంటే నా వినాయక నాదేమన్నా తప్పుంటే క్షమించు, మిత్తం ఎగ్జామ్స్ లో మంచిగా మార్కులు వచ్చేటట్టు చూడు స్వామి అని గుంజీలు అయితే తీశాను. ఇక్కడైతే స్వామి అసలు చూస్తుంటే కళ్ళు అట్టనే చూడాలనిపిస్తుంది. ఇక్కడైతే చూడండి గుడి అంతా అనమాట ఇది. ఇది ఇది కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. కళ్యాణం అయితే జరుగుతుంది అనమాట అక్కడ హోమము. ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అనమాట గుడికి. అక్కడ చూడండి సూర్యుడు ఎంత వెలుగులో ఆ గుడిని చూస్తుంటే, ఆ సూర్యుడు వెలుగులో గుడిని చూస్తుంటే బలం ఉందన్నమాట. మనసంతా ఒక తేలిక శివోహం అనిపిస్తుంది. ఇక్కడైతే చూడండి మేము ఇక్కడ దీపాలు పెట్టడం గుర్తుందా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.